చూడండి వ్యూయర్స్, ఆటోకాడ్ 3D లో ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, ఒక 2D డ్రాయింగ్ని 3D ఆబ్జెక్ట్గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము, అలా 3D ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయడానికి మనం ఎలాంటి కమాండ్స్ వాడతాము, అలానే ఈ 3D ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటామండి. అవి మనం ఎలాంటి సందర్భాల్లో ఫేస్ చేస్తాము, మనం డ్రా చేసేటప్పుడు పర్టికులర్గా ఏ విధంగా ఆ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయనేది క్లియర్గా ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం అండి. అలానే మీరు ఇప్పుడు ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకోబోతున్నారో దానికి సంబంధించిన డ్రాయింగ్స్, అలానే ప్రీవియస్గా ఆటోకాడ్లో మనం నేర్చుకున్న 2D ఐసోమెట్రిక్ సంబంధించిన డ్రాయింగ్స్, ప్రాక్టికల్స్, ఆటోకాడ్కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వ్యూయర్స్, ఒక 2D ఆబ్జెక్ట్ని 3D ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయాలంటే మనం యూజ్ చేసే కమాండ్స్ ఎక్స్ట్రూడ్, ప్రెస్ ఫుల్. ఈ 2 కమాండ్స్ ఎక్కడున్నాయంటే, ముందు మనం 3D ఇంటర్ఫేస్లో కన్వర్ట్ అవ్వాలి. అది ఆల్రెడీ మీకు చెప్పాను, బాటమ్ రైట్లో ఇక్కడ గేర్ ఐకాన్లో మీరు 3D మోడలింగ్లో పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, హోమ్ అనే ట్యాబ్లో ఇదిగోండి ఎక్స్ట్రూడ్, ప్రెస్ ఫుల్. ఈ 2 కమాండ్స్ 3D ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అవ్వడానికి ఈ 2 కమాండ్స్ యూజ్ అవుతాయండి. దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే 3D వ్యూలో మార్చుకుందాం. ముందు మనకి టాప్ ఫేస్లో ఉంది కదా యూసెస్ ఐకాను, ఓకే 3D వ్యూలో మార్చాలంటే మనం ఇక్కడ సౌత్ ఈస్ట్ ఐసోమెట్రిక్లో ఇందులో పెట్టుకోండి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, ఒక 3D ఆబ్జెక్ట్లో మొత్తం మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయండి. ఒక ఆబ్జెక్ట్ని మనం 3D వ్యూలో పెట్టుకోగానే మొత్తం మనకి 6 ఫేసెస్ డిస్ప్లే అవ్వవు. ఇక్కడ వ్యూ క్యూబ్లో గమనిస్తే మనకి సౌత్ ఈస్ట్ ఐసోమెట్రిక్లో పెట్టుకుంటే మనకి 3 వ్యూస్ డిస్ప్లే అవుతాయి, టాప్, ఫ్రంట్, రైట్. మనకి ఈ బ్యాక్, బాటమ్ కానివ్వండి, లెఫ్ట్ కానివ్వండి, ఇవి డిస్ప్లే అవ్వండి. అవి డిస్ప్లే అవ్వాలి అంటే మనం 3D వ్యూ అనేది మార్చుకోవాలి. ఓకేనండి, జనరల్గా 3D వ్యూలో ఓన్లీ 3 ఫేసెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి, రిమైనింగ్ 3 ఫేసెస్ అవతల పక్క ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు జనరల్గా నేనేం చేస్తున్నాను అంటే ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నానండి. ఓకే, ఒక రెక్టాంగిల్ అనేది మనం డ్రా చేయాలంటే లైన్ కమాండ్తో డ్రా చేయొచ్చు, పాలీలైన్తో డ్రా చేయొచ్చు, డైరెక్ట్గా రెక్టాంగిల్ కమాండ్ అయినా వాడచ్చు. మీరు ఒక 2D రెక్టాంగిల్ డ్రాయింగ్ డ్రా చేసి దాన్ని 3D ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసేటప్పుడు మీరు ఆ రెక్టాంగిల్ డ్రా చేసేటప్పుడు ఏ కమాండ్స్ వాడతారు ఏందనేది కూడా మీరు చూసుకోవాలండి. లైన్ కమాండ్తో వాడితే ఒకలాగా వచ్చింది ఆబ్జెక్ట్, అండ్ రిమైనింగ్ పాలీలైన్తో అండ్ డైరెక్ట్గా రెక్టాంగిల్ తీసుకుంటే ఇంకోలాగా వచ్చింది. బేసిక్గా మనకి లైన్కి పాలీలైన్కి డిఫరెన్స్ ఏంటి, లైన్ కమాండ్తో డ్రా చేసిన ట్రయాంగిల్స్ అయినా రెక్టాంగిల్స్ అయినా పాలిగన్స్ అయినా స్క్వేర్స్ అయినా ఇండివిజువల్ లైన్స్ లాగా సెలక్షన్ అవుతాయి, అవునా కదా. అదే పాలీలైన్తో రెక్టాంగిల్తో డ్రా చేసాం అనుకోండి, టోటల్గా ఒకటే ఆబ్జెక్ట్ లాగా ఉండిద్ది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లైన్ కమాండ్ తీసుకొని ఒక రెక్టాంగిల్ స్క్వేర్ ఏదో డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా మనకి చూడండి టాప్ ఫేస్లో ఉంది కదండి, ఓకేనా, వై యాక్సెస్ బేస్ చేసుకుని ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఇంకా చూడండి ఎంత అంటే 20, అలానే ఈ ఫేస్లో ఎగ్జాక్ట్గా ఎక్సాసెస్ ఫేస్లో 1 మళ్ళీ ఇక్కడ నుంచి 20, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా కలిపేసాను. అంటే లైన్ కమాండ్తో ఇది డ్రా చేశాను. ఓకేనండి, ఇప్పుడు నేను మళ్ళీ పాలీలైన్తో డ్రా చేస్తున్నాను. పాలీలైన్కి షార్ట్ కట్టు PL, ఎంటర్. ఇక్కడ నుంచి 20, 10, పోలార్ అనేది ఆన్ చేసుకొని స్పీడ్గా డ్రా చేయొచ్చండి. పోలార్ ఆన్ చేయకపోతే ఆ గ్రీన్ లైన్ అనేది కరెక్ట్గా డిస్ప్లే అవ్వదు, యాంగిల్ అనేది కరెక్ట్గా ఇవ్వలేరు. 20, ఇక్కడ నుంచి అక్కడికి ఈ విధంగా. లేదండి, డైరెక్ట్గా రెక్టాంగిల్ కమాండ్ వాడుతున్నాను, దాని షార్ట్ కట్టు REC, ఎంటర్. కార్నర్ పాయింట్ తీసుకొని విడితే ఎంత ఉంది, 10, ట్యాప్ ప్రెస్ చేయండి 20, ఈ విధంగా. ఇంతే కదా. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ వాడదామండి. ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ట్రూడ్ కమాండ్ సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసిన తర్వాత మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే ఎక్స్ట్రూడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ మీద ఎగ్జాక్ట్గా సెలక్షన్ చేయాలి. ఓకేనండి, ఇది ఆబ్జెక్టు, ఈ ఆబ్జెక్ట్ మీద అంటే ఈ బోర్డర్ మీద ప్రెస్ చేయాలి, అంతేగాని మధ్యలో ప్రెస్ చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు ఇది ఉంది, ఇది ప్రెస్ చేస్తుంటే ఏంది, ఇది లైన్ కమాండ్తో డ్రా చేసాం కదా, ఇండివిజువల్గా సెలక్షన్ అవుతుంది, చూసారా. ఇప్పుడు దీని మీద ఇలా ప్రెస్ చేశాను, కీబోర్డ్లో ఎంటర్ కొట్టండి, ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనండి, కానీ ఇక్కడ దీని విజువల్ అనేది ఈ విధంగా ఎందుకు వస్తుందంటే మనం విజువల్ స్టైల్ అనేది 2D వైఫ్రేమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి నేను రియలిస్టిక్లో పెట్టాను, ఇదిగోండి ఈ విధంగా వచ్చింది.
మళ్ళీ ఎక్స్ట్రూడ్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఈ విధంగా, ఈ డౌన్ అంటే డౌన్, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఈ విధంగా. ఓకేనండి, అది ఎంత లెంత్ కావాలి జెడ్ యాక్సిస్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. నాకు 10 కావాలి, 10 ఎంటర్ ఈ విధంగా. ఇది మీరు లైన్ కమాండ్తో డ్రా చేస్తారు కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ ఎక్స్ట్రూడ్ కమాండ్ తీసుకున్నాను, సెలక్షన్ చేయండి ఆబ్జెక్ట్ని, దీని తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ లాగా, 3D ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. అలా మీరు రెక్టాంగిల్తో డ్రా చేసిన మొత్తం టోటల్ ఒకటే ఆబ్జెక్ట్ లాగా సెలక్షన్ అయింది కాబట్టి ఎక్స్ట్రూడ్ కమాండ్ తీసుకోండి, ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేయండి ఎంటర్ ఈ విధంగా. ఓకేనండి, అలా ఒక సర్కిల్ అయినా కావచ్చు. ఇప్పుడు నేను సర్కిల్ కమాండ్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేశాను, ఎక్స్ట్రూడ్ తీసుకొని ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కొట్టి మీకు కావాల్సిన లెంత్ ప్రకారంగా ఈ విధంగా ఇచ్చేసాను. నేను 10 ఇచ్చి ఎంటర్ ఈ విధంగా. సర్కిల్ కావచ్చు, పాలిగన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎస్పీ లైన్ డ్రా చేస్తున్నాను, ఎస్పీఎల్. ఇదిగోండి ఈ విధంగా, ఈ విధంగా తీసుకొని ఎక్స్ట్రూడ్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేసి ఇదిగోండి ఈ విధంగా ఇలా తీసుకోవచ్చు. అలానే ఇప్పుడు మనకి నెక్స్ట్ కమాండ్ ఏంది, ప్రెస్ ఫుల్. ఎక్స్ట్రూడ్ అనేది అర్థమైంది, ప్రెస్ ఫుల్. ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు సేమ్ నేనేం చేస్తున్నానంటే లైన్ కమాండే తీసుకొని ఇదిగో చూడండి, అంత ఒక 20. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం, లైన్ కమాండ్తో ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాము అండ్ డైరెక్ట్గా పాలీ లైన్తో డ్రా చేస్తాం. ఇది మొత్తం ఒకటే ఆబ్జెక్ట్ లాగా సెలక్షన్ అయింది, ఇది ఇండివిజువల్ లైన్స్ లాగా సెలక్షన్ అవుతాయి. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ కమాండ్ వాడామనుకోండి, సపరేట్ సపరేట్గా ఎక్స్ట్రూడ్ అవుతాయి. ఇప్పుడు మీరు ప్రెస్ ఫుల్ తీసుకున్నారు, ఇప్పుడు ఆబ్జెక్ట్ మీద సెలక్షన్ చేయకూడదండి, బౌండరీ ఏరియాలో ఈ లోపల ఇక్కడ ప్రెస్ చేసి డైరెక్ట్గా ఈ విధంగా చేయొచ్చు. చూడండి, అంటే ఏంది, అది లైన్ కమాండ్తో డ్రా చేస్తారా పాలీ లైన్తో డ్రా చేస్తారా చూడదండి, బౌండరీ ఏరియా ఉన్నంత వరకు అది ఈ విధంగా మనం ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రూడ్ చేస్తున్నట్టే. ఈ విధంగా మనకేంటి, ఈ ఎక్స్ట్రూడ్ కమాండ్ ఏంటి, డైరెక్ట్గా సింగిల్ ఆబ్జెక్ట్ ఉన్న లైన్ అయినా సరే అంత వాటికి ఎక్స్ట్రూడ్ చేస్తుంది. ఇది బౌండరీ ఏరియా వాటికి ఎక్స్ట్రూడ్ చేస్తుంది అన్నమాట. ఏ ఆప్షన్ అండి, ప్రెస్ ఫుల్ అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు మీరు ఈ 3D ఆబ్జెక్ట్గా ఎలా కన్వర్ట్ చేశారు, ఓన్లీ సింగిల్ ఆబ్జెక్ట్ని మాత్రమే, అవునా కదా. ఇప్పుడు 2D డ్రాయింగ్లోనే మల్టిపుల్ డ్రాయింగ్స్ ఉన్నప్పుడు ఈ ఎక్స్ట్రూడ్ ప్రెస్ ఫుల్ ఏ విధంగా యూజ్ అవుతాయో ఓసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేస్తున్నానండి. ఓకే, అంత 10 ట్యాప్ ప్రెస్ చేసి 10 విడ్త్ హైట్ 10 ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు దీనికి ఆఫ్సెట్ అనేది అప్లై చేస్తున్నాను, అంటే టోటల్ ఇంకో ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, ఆఫ్సెట్కి షార్ట్ కట్ ఓ ఎంటర్. ఎంత డిస్టెన్స్, ఒక 3 డిస్టెన్స్ ఇస్తున్నాను, 3 ఎంటర్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేసి లోపలికైనా బయటకైనా మీ ఇష్టం ఇలా అప్లై చేశాను. ఇప్పుడు దీన్నే కాపీ చేస్తున్నాను మొత్తాన్ని ఆబ్జెక్ట్ని ఈ విధంగా. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి ఎక్స్ట్రూడ్ అప్లై చేద్దాం, ఈ ఆబ్జెక్ట్కి ప్రెస్ ఫుల్ అప్లై చేద్దాం, ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ అంటే ఏంది, పర్టికులర్గా ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేసి ఎంటర్ కొడితే ఆ విధంగా ఆబ్జెక్ట్ వాటికి మనకి ఎక్స్ట్రూడ్ అవుతుంది. లేదు మళ్ళీ ఎక్స్ట్రూడ్ కమాండ్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేసి ఎంటర్ కొడితే లోపల ఉన్న లైన్తో సంబంధం లేదండి, టోటల్ ఆబ్జెక్ట్ వాటికి ఈ విధంగా ఎక్స్ట్రూడ్ అవుతుంది. అదే ప్రెస్ ఫుల్ అనుకోండి, ఇప్పుడు ఇది బౌండరీ ఏరియా కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే నార్మల్ ఎక్స్ట్రూడ్ కమాండ్ వాడినట్టే ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను, మళ్ళీ ప్రెస్ ఫుల్ తీసుకొని ఈ బౌండరీ ఏరియాలోకి వచ్చి ఈ విధంగా చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది, ఈ మధ్యలో ఉన్న స్పేస్ అనేది వదిలేసి అంత వాటికి ఎక్స్ట్రూడ్ అయిందనమాట. ఓకేనండి, ఇప్పుడు ఈ వ్యూస్ మార్చాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ హాట్ స్పాట్స్ని కలిదించండి, ఆటోమేటిక్గా ఇలా వ్యూస్ అనేది మీరు మార్చుకోవచ్చు అండి అని చెప్పాను. లేదా ఈ వ్యూ అనే గ్రూప్లో డైరెక్ట్గా ఇక్కడ ఉంటాయి కదండి 2D వ్యూస్, 3D వ్యూస్, ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అండి అని చెప్పాను. లేదా ఇప్పుడు మీరు డ్రా చేసిన ఈ 3D ఆబ్జెక్ట్స్ని ఏ వ్యూలో కావాలంటే ఆ వ్యూలో డిస్ప్లే చేసుకోవాలనుకుంటే కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని మౌస్ పాయింట్లో స్క్రోల్ బార్ ఉంది కదా దాన్ని గట్టిగా ప్రెస్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఇలా ఎలా పెడితే అలా చూసారా, ఇదిగోండి ఇలా హోల్ ఉన్నట్టుంది. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు నేను డైరెక్ట్గా సౌత్ ఈస్ట్లో పెట్టుకున్నాను, ఆల్రెడీ సౌత్ ఈస్ట్లోనే ఉంది, ఇదిగో ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3D ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసిన తర్వాత కూడా దాని మీద 2D డ్రాయింగ్స్ డ్రా చేసి మళ్ళీ వాటి మీదే 3D ఆబ్జెక్ట్స్ అనేది డ్రా చేయొచ్చండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీని మీద సర్కిల్స్ అనేది డ్రా చేస్తున్నాను. కరెక్ట్ పాయింట్ తీసుకోవడం కోసం లైన్ కమాండ్ తీసుకొని ఈ మిడ్ పాయింట్ నుంచి
ఈ మిడ్ పాయింట్ వాటికి ఈ విధంగా డ్రా చేశాను. ఇప్పుడు ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని కొన్ని సర్కిల్స్ అనేది డ్రా చేస్తున్నాను. వాటికి ఎక్స్ట్రూడ్ ప్రెస్ ఫుల్ టూ కమాండ్స్ వాడతాను. ఒకసారి చూద్దాం. నేను సర్కిల్ కమాండ్ తీసుకున్నాను. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఒక వన్ రేడియస్ ఇచ్చి ఒక సర్కిల్. మళ్ళీ నేను ఈ పాయింట్ బేస్ చేసుకొని ఒక టూ రేడియస్ ఇచ్చి ఒక సర్కిల్, ఈ విధంగా డ్రా చేశాను. ఇప్పుడు ఈ లైన్ని సెలక్షన్ చేసి డిలీట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఇక్కడ ఎక్స్ట్రూడ్ కమాండ్ తీసుకున్నాను. తీసుకొని ఎగ్జాక్ట్గా ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేయండి. ఎంటర్ కొట్టారనుకోండి, ఇప్పుడు మీరేంటి పైకి కావాలంటే పైకి ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. లేదా మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను, ఎక్స్ట్రూడ్ కమాండ్ తీసుకొని ఆబ్జెక్ట్ని లేదా ఈ ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టి ఇప్పుడు నేను చూడండి కిందకంటే కిందకు కూడా ఇలా ఎక్స్ట్రూడ్ అయింది. చూసారా, అంటే పైకన్నా ఎక్స్ట్రూడ్ అయింది, కిందకన్నా ఎక్స్ట్రూడ్ అయింది. ఈ విధంగా నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను చూడండి. ఇప్పుడు నేను ప్రెస్ ఫుల్ కమాండ్ వాడుతున్నాను. ప్రెస్ ఫుల్ తీసుకొని ఇది బౌండరీ ఏరియాలో క్లిక్ చేయండి. ఇప్పుడు పైకన్నాం అనుకోండి, సేమ్ ఎక్స్ట్రూడ్ కమాండ్ వాడుతున్నట్టే వర్క్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ప్రెస్ ఫుల్ కమాండ్ తీసుకొని దీన్ని ఇప్పుడు నెగిటివ్లో ఇలా కిందకన్నాను. ఏమైందండి, ఒక హోల్ లాగా ఇలా పడిపోయింది. ఓకేనండి, ఎక్స్ట్రూడ్ అయింది. మీరు పాజిటివ్లో నెగిటివ్లో ఇచ్చినా అది ఎక్స్ట్రూడ్ అయింది. ప్రెస్ ఫుల్ ఏంది, మనకేంది ఫుల్ అంటే ఎక్స్ట్రూడ్ అవుతుంది లేదా ప్రెస్ అయిపోతుంది కిందకి. ఓకేనా, ఈ ప్రెస్ చేసేటప్పుడు పైకి ఎక్స్ట్రూడ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేది మీరు ఇచ్చుకోవచ్చండి. ఓకేనా, అవి క్లియర్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వాడి నేను ముందు ముందు డయాగ్రామ్స్లో వస్తాయండి. ఓకే వియర్స్, ఈ విధంగా మనకి ఈ ఆటో క్యాడ్లో ఈ ఎక్స్ట్రూడ్ ప్రెస్ ఫుల్ ఈ విధంగా యూజ్ అవుతాయండి. అలానే మీరు డ్రా చేసేటప్పుడు ఆ 2D డ్రాయింగ్స్ అనేది 3D ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసేటప్పుడు అవి లైన్ కమాండ్తో డ్రా చేస్తున్నామా, పాలీ లైన్తోనా, లేదంటే డైరెక్ట్గా రెక్టాంగిలా, ఈ విధంగా ఒకటికి రెండు సార్లు చూసుకొని ఎక్స్ట్రూడ్ చేయాలండి. మీరు లైన్ కమాండ్తో డ్రా చేసి టోటల్ ఆబ్జెక్ట్ రావాలంటే రాదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలానే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. అలా ఇప్పుడు మనం ఏంటి టోటల్గా ఆబ్జెక్ట్స్ అన్ని టాప్ ఫేస్ నుంచే చెప్పుకున్నాం, కాదండి రైట్ ఫేస్ నుంచి లెఫ్ట్ ఫేస్ నుంచి ఏ విధంగా డ్రా చేయాలి అనేది మీకు ముందు ముందు 3D డ్రాయింగ్స్ అనేది వచ్చేస్తాయి. ఓకే వియర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.